వర్షాలు పడుతున్న కాలం ఇది. వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి. ఈ కాలంలో ప్రతి ఒక్క నీటి బొట్టు మనకి చాలా అవసరం, ఎంతో అవసరం. మనం ప్రతి ఒక్కరం కూడాని ఈ యొక్క నీటిని చాలా చాలా మనం అందరం కూడాని ఈ నీటిని ప్రతి ఒక్క నీటి బొట్టుని ఒడిసిపట్టి మనం వీటిని వృధా కాకుండా సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే రానున్న కాలంలో ఎండాకాలాలు ఎక్కువగా ఉన్న కారణం వల్ల ఈ యొక్క నీటిని మనం ప్రతి ఒక్కరం కూడా నీటిని మనం వృధా కాకుండా సేవ్ చేసుకోవాలి. చూడండి, మేము ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, ఎందుకంటే ప్రతి ఒక్క నీటి బొట్టుని ఒడిసిపట్టి ఈ యొక్క పడుతున్నటువంటి వర్షపు నీటిని ఇలాగా ప్రతిదానికి ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఈ చక్కగా ఇలాగా ప్రతిదానికి కూడా ఇలాగా వాటర్ని సేవ్ చేస్తున్నాము. బయటికి ఊరికే పోకుండాను ఈ యొక్క నీటిని మొత్తం ఇదంతా కూడా ఈ వెల్ ఉంది అండి మాకు ఇక్కడ. ఈ వెల్ చుట్టూ కొంచెం గుంటలాగా తవ్వేసినట్టుగా ఉంటే అందులోకి మేము అంతా డైవర్ట్ చేస్తున్నాము. దాని కారణంగా ఈ నీరంతా కూడా ఇక్కడికి వచ్చి ఉంటుంది. దానివల్ల ఇవన్నీ చాలా ఎటువంటి నీరు కూడా చాలా ఎక్కువగా ఎంత నీరు చాలా మీదకి పైకి వచ్చింది వాటర్ కూడా. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి, ఈ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి. ఈ ఇంటిల్లుతో అటువైపు ఒక ఆ నీటిని మనం సేవ్ చేయడం వల్ల మనకొక్కరికే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూగర్భ జలాలు ప్రతి ఒక్కరికి కూడా అందుతాయండి. ప్రతి ఒక్క నీటి ఈ యొక్క నీటిని మనం సేవ్ చేయడం వల్ల వాళ్ళకి, ఆ పక్కన ఉన్న వాళ్ళకి, అన్ని చుట్టుపక్కల ఉన్న ఇల్లులకి అందరికీ కూడా ఈ నీటిని మనం వాళ్ళకి అందించే వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తే చాలా చక్కగా ఉంటుందని భావిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.